ఏపీ మంత్రి శ్రీ రంగనాథరాజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వరి పండించే రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి శ్రీ రంగనాథరాజు కిసాన్ మేళలో మాట్లాడిన మాటలను అనపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇవాళ ప్రపంచం అంతా వ్యవసాయంలో ఆధునిక పోకడలు తీసుకురావాలి, వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి, తద్వారా ఆహార ఉత్పత్తులు పెంచాలి. రేపు రాబోయే రోజుల్లో 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలందరూ అంచనా వేస్తూ రకరకాల పద్ధతులు ఆధునిక పద్ధతుల్ని ప్రారంభించి తద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తులు సాధించాలి, రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి అనే రకరకాల ఆలోచనలతో ఇవాళ ప్రపంచం అంతా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఇక్కడ వరి పండిస్తున్న రైతాంగాన్ని అవమానించే విధంగా శ్రీరంగనాథరాజు గారు మాట్లాడటం తీవ్రమైన విషయం. ముఖ్యంగా శ్రీరంగనాథరాజు గారి ఆర్థిక పరిస్థితి ఇవాళ ఉండడానికి కారకులు ఎవరు అనేది కూడా ఒకసారి ప్రజానికం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక రైస్ మిల్ వ్యాపారి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఈయన వ్యవహరించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండిన వరి పంటే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో పండిన పంటను కానీ, ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుంచి పండిన పంటను కానీ తీసుకొచ్చి రైస్ మిల్ వ్యాపారం చేసుకుని తద్వారా కోట్లకు పడగలెత్తి ఇవాళ ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఉండి ఇంత నీచమైన వ్యాఖ్యలు రైతులను ఉద్దేశించి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ రైతు ఎన్ని కష్టాలు పడతా ఉన్నాడు అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులకి గమనించలేని పరిస్థితి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతాంగం ప్రధానంగా కౌలు రైతులు ఉన్నారు. ఇవాళ 90% కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులు అప్పులు తెచ్చుకొని నానా ఇబ్బందులు పడి వరిని పండిస్తే ఆ పంట చేతికి వస్తుందో రాదో అనుకునే పరిస్థితి ఏర్పడతా ఉంటే వాడిని ఒక సోమరిపోతుల్లాగా వాడిని ఉద్దేశించి నీచమైన వ్యాఖ్య చేయడం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరూ కూడా అవగాహన లేని వ్యక్తులు.